బోస్ ఫిలిం నిమస్ ను అర్ధాంతరంగా తొలగించడంపై ప్రాజెక్టు మాజీ టీ20 కెప్టెన్ డరన్ స్వామి తీవ్రంగా ధ్వజమెత్తాడు. అనవసరపు పట్టింపులకు పోయి జట్టును సర్వనాశనం చేయడమే విండీస్ క్రికెట్ బోర్డు లక్ష్యంగా కనబడుతుందని విమర్శనాస్త్రాలు సంధించాడు. మరో 2 రోజుల్లో యుఏఈలో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ పెట్టుకుని కోచ్ పదవి నుంచి సిమస్ ను తప్పించడం బోర్డు అనాలోచిత చర్యగా స్వామి పేర్కొన్నాడు. విండీస్ క్రికెట్ ను గాడిలో పెట్టడానికి చేపట్టిన తొలి చర్య ఇదేనా అంటూ బోర్డు పెద్దలను ప్రశ్నించాడు. నన్ను తొలగించడంతో బోర్డు పెద్దల నైజం బయటపడింది. ఇప్పుడు ఒక పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా కోచ్ నే తీసేశారు. అది కూడా ఒక పర్యటనకు 2 రోజుల ముందు కావడం బోర్డు దురుసు ప్రవర్తనకు అద్దం పడుతుంది. గుడ్డిగా వెళితే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. మనం తీసుకున్న గోతిలో మనమే పడతామన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిది అని స్వామి చులకరంటించాడు.